నమస్తే వెల్కమ్ టు వీఫండ్ న్యూస్ సో మనం ఇప్పుడైతే పైడిపల్లి మూడవ డివిజన్లో ఉన్నామండి వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు ఒక అన్న ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఏం చేసేవే నేను ఇక్కడ లోకల్ క్యాండిడేట్ను ఓకే అన్న ఇప్పుడు మనకి గ్రేటర్ ఎలక్షన్ జరుగుతున్నాయి కానీ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు నేను ఓటకు వచ్చిన కానుండి గత ప్రభుత్వాల చూసుకుంటూ వస్తానా ఏది చేసినా ఏది ఎవరికి ఓటేసినా కూడా ఇంతవరకు మార్పు అనేది ఎప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అయిందో రైతు అనే వారిని గుర్తించి ఈరోజు ఒక రైతు బంధు పథకంతో ఈరోజు ఒక రైతులనే కాకుండా యువకులను యువతులను ఒక వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను ఇచ్చి చేరదీసిన ప్రభుత్వం ఒక కేసీఆర్కే ఉన్నది అందులో ఈ పైడిపెళ్లికి వస్తే ఒక దళిత వాడ దళితులకు ఒక టికెట్ ఇచ్చి ఈరోజు వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ యొక్క అవకాశాన్ని పైడిపెళ్లి గడ్డ మీద ఇచ్చినందుకు కేసీఆర్ గారి కానీ కేటీఆర్ గారు కానీ వారికి మా దళిత వర్గం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందులోటి వర్ధనపేట ఎమ్మెల్యే గౌరవనీల్ పెద్దలు ఆరు రమేష్ గారు కూడా మాకు అండదండలు ఆ అతని దీవెనలతోనే ఈరోజు జన్ను శివారాణి అని మాకు ఫ్యూర్ క్యా క్యాండిడేటు అక్క ప్రజాసేవకు అంకితమై అనేక సేవాభావంతో మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు అనేకమైన కూరగాయలు కాకుండా ప పండ్లు ఫలహాలు అన్నీ ఎవరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఇంటింటికి పోయి బియ్యం కూరగాయలు ఏ వస్తువు కావాలన్నా కూడా అందించిన ఘనత జన్ను శివారాయణ అంటే ఇప్పుడు తెలంగాణ మన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఇక్కడ మూడో డిజన్లో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో జివారాయణ గారు లాక్డౌన్లో చాలా సేవలు చేశారంటారు సేవలు చేసింది కాబట్టే ఈరోజు ప్రభుత్వం గుర్తించింది తమ్ముడు ఇప్పుడు ఏందనంటే ఇక్కడ పార్టీ బేస్ కాదు ఇక్కడ ఒకటి ఏందనంటే ఇక్కడ ఒక ప్రజాసేవ చేయాలని ఒక అంకిత భావంతోనే ఈరోజు ముందు కడుగు వేసినాం ఈ పైడిపల్లి గడ్డ మీద ప్రతి ఒక్కరి నోట్లో శోభరాన్ని గెలిపించాలి అభివృద్ధి పదంలో ముందు నడవాలని మేము అందరం అనుకుంటున్నాం అంతేకాదు పైడిపల్లి ఆరపల్లి కొత్తపేట ఇవన్నీ గ్రామాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి వాటిని ముందు పదంలో నడిపించాలని మా ఆకాంక్ష అయితే అన్న ఇప్పుడు ఒకటి అడుగుతా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదో పద పథకాలు రిలీజ్ చేసింది కదా మనకి పేదలకి సో మీకేమన్నా పథకాలు అందినాయా మాకు పథకాలన్నా అంటే తమ్ముడు మాకు రెండు ఎకరాల భూమి ఉన్నది ఆ రెండు ఎకరాలలో భూమి ఒకప్పుడు నీళ్లు రాకుండా బీడుబడి ఉండేది ఇప్పుడు ఎక్కడ జూరాల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది మహారాష్ట్ర నుంచి తెచ్చి ఈరోజు రెండు పంటలు కాదు మూడు పంటలను ఒకప్పుడు వానమ్మ వానమ్మ ఒకసారి వచ్చి అనే పాడు పాట పాడుకునే పాట పాటలు చాయనికు ఆ పాడుకునే పాట తమ్ముడు ఆ పాటను పక్కన పెట్టి ఈరోజు గంగమ్మ అసలు ఇక్కడికే వచ్చి పొరలాడుతున్నట్టు రెండు పంటలకు మంచి యాసింగు వర్షాకాలం వర్షాకాలం వానకాలం కాకుండా అనేక పంటలతోనే ఈరోజు రాష్ట్రం అంతా తుల తులుగు తుల అంటే అది ఒక కేసీఆర్ భిక్ష అంతేకాకుండా తమ్ముడు అనేకమైన సంక్షేమ పథకాలు మా అమ్మకు పెన్షన్ వస్తుంది మా నాన్నకు పెన్షన్ వస్తుంది అనేకమైన మా గ్రామంలో అందరికీ అభివృద్ధి పదంలో అన్ని సంక్షేమ పథకాలు మా ఇంట్లో అందుతున్నాయి కాబట్టి ఈరోజు నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకటే మాట జై తెలంగాణ జై జై తెలంగాణ జై శివరాణి జై శివరాణి అక్కకు కారు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి అక్కను అఖండ మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మాషయాలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ అయితే ఇప్పుడు అన్న మనతో పాటు ఏమంటున్నాడంటే తెలంగాణలో వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది ప్లస్ ఇక్కడ ఎవరైతే థర్డ్ డివిజన్లో శివరాణి గారు ఎవరైతే నిల్చున్నారో పోటీగా ఖచ్చితంగా వాళ్ళు లాక్డౌన్ పడ్డప్పుడు కూడా చాలా సేవలు చేశారన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు మరి మరి సో ప్రజెంట్ మాత్రం టీఆర్ఎస్ పార్టీని గట్టిగా మేము గెలిపిద్దామని అయితే ధీమాతో ఉన్నామని వాళ్ళు భావన వ్యక్తం చేస్తున్నారు సో అన్న మరి ఒక పాట మంచిగానే మేము చెప్పినాం ఇందాక రైమింగ్ వర్డ్స్ మంచిగా చెప్పినావు జరి ఒక పాట కూడా మరి మాకోసం మా ప్రేక్షకు ఓకే తమ్ముడు ఒకప్పుడు రైతు అనేవాడిని గుర్తించలేకుండా ఉండే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఒకటే అన్నాడు రైతులు రాజు చేస్తా అన్నాడు ఈరోజు మన కళ్ళకు కట్టినట్టు మనం మనం చూస్తూనే ఉన్నాం నా చిన్నప్పుడు ఉండే ఒక రైతు పాట ఇప్పుడు ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదని సామెత కట్టున్నది అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరునితో రైతే రాదన్నడు రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణల రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణల ఎద్దేడ్చిన వ్యవసము రైతే ఏడ్చిన రాజ్యము ఉండదు బాగుండదని సామెతక్కన్నది అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది ఏం అన్న మంచిగా వాడినావా అన్న జబర్దస్త్ వాడినావు సో ఇదే జోష్లా మీ తెలంగాణ ప్రభుత్వం గెలవాలని కోరుకుంటున్నాం కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఎలక్షన్ జరిగిన తర్వాత రైట్ రైట్ ఇక్కడ మనం అయితే ఇప్పుడు వరంగల్లో ఉన్నాము మూడవ డివిజన్లో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేంటి నా పేరు యాకాంతం ముందుగా ఏం చేస్తుంటావు నేను వ్యవసాయం చేసుకో మాకు ఒక ఎకరం షెల్క ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వరంగల్లో మన కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి మన మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మరి ఎవరికి కోటం అనుకుంటున్నాను మేము ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఎద్దాము అనుకుంటున్నాం జన్ను శిబిరానికి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండం కొనసాగుతూ ఉన్నది మా యొక్క ఈ మూడవ డిజిన్ పడిపలి అభివృద్ధి పదం నడవాలంటే మా యొక్క అభ్యర్థి జన్ను శిబిరాన్ని కారుగురుకు ఓట్లు వేస్తే ఇక్కడ కొన్ని అభివృద్ధి చేయాల్సి ఉన్నది ఎందుకంటే కింది నుంచి పైదాకా మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గెలిపించుకుంటే అభివృద్ధి చేస్తాను కొద్దిగా సానుకూలంగా ఉంటుంది ఇలా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళ కోట్లేస్తే వాళ్ళు చేసేది ఏమి లేదు వాళ్ళ కింద లేదు ఫైనల్ లేదు వాళ్ళతో జరిగే అభివృద్ధి కూడా ఉండదు టీఆర్ఎస్ పార్టీ జనరు శిబారాన్ని కారుగుతు ఓట్లేస్తే పైడిపల్లి గ్రామం అభివృద్ధి పదాలు నడుస్తుంది అందుకే మీ సార్ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోట్లే ఓట్లేదు ఇప్పుడు 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 ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే బీజేపీ ఉండే ఇప్పుడు అవన్నీ ఏం చేయాలంటారు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వితంతులకు రెండు వేల పదహారులు ఒంటరి మహిళకు వెయ్యి రూపాయలు వికలాంగులకు మూడు వేల పదహారులు అదేవిధంగా సంక్షేమ పథకాలు కళ్యాణం లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ తర్వాత రైతు బంధు రైతు బీమా అదేవిధంగా సీసల నుంచి గోదావరి నీళ్ళు తర్వాత కేసీఆర్ నీళ్లు ఇలా చాలా రకాల ఎందుకంటే హాస్టల్లో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం తోటి స్కూల్లో విద్యార్థులకు భోజనం పెట్టేది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు స్తన్న బియ్యంతో భోజనం పెట్టారు ఎందుకంటే కరోనా రావడం వల్ల కొద్దిగా స్కూల్ మొత్తం ఆగినాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా ఈసారి పైడిఫిల్లిలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేదని కోరుతూ ఉన్నాం ఇప్పుడు మీరు రైతు అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పథకాలు రిలీజ్ చేసిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ అవన్నీ మీకు వస్తున్నాయా మరి తప్పకుండా మాకు ఎకరానికి పదివేల రూపాయలు వస్తా ఉన్నాయి సంవత్సరానికి తప్పకుండా మా అకౌంట్లో పడతా ఉన్నాయి రైతు రైతు బంధు కానీ రైతు బీమా కానీ చాలా రకాల సానుకూలంగా ఉంది ప్రభుత్వం అందుకే మీ మీ ఊరు ఇప్పుడు ఏదైతే డివిజన్ ఇవన్నీ ఇంకా అభివృద్ధి పథకాలు ఏమైనా జరగాల్సి ఇంకా అంటే అభివృద్ధి చేసేటి ఏమైనా పనులు ఉన్నాయి ఇంకా పెండింగ్ వర్క్స్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా మాకు రోడ్లు కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి తప్పకుండా మేము కనుక మా యొక్క జన శుభ్రాన్ని గెలిస్తే ఇక్కడ ఏ సమస్య లేకుండా వంద కొంత శాతం పైడి పెళ్లి ఆరేపల్లి కొత్తపేట మూడు గ్రామ గ్రామ పంచాయతీ ఒక ఆదర్శ గ్రామంగా అంటే ఏ సమస్య లేని గ్రామం తీర్చిదిద్దానికి మా అభ్యర్థి ముందుకున్నారు తప్పకుండా కారుగుతు కోట్లు ఇస్తాం జను శివారాన్ని అక్కడ మీద గెలిపించుకుంటాం చూసినట్లయితే ప్రజలు ఏమంటున్నారంటే కంపల్సరీ ఈ మూడో డిజన్ ఏదైతే ఉందో జన్ను శివరాయన్ గారు నిల్చున్నారు కాబట్టి కార్పొరేటర్గా మెంబర్గా నిల్చున్నారు కాబట్టి తనని వాళ్ళు గెలిపించుకుంటే మాకు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఏవైనా ఉన్నా కూడా అవి కంపల్సరీ అవి వాళ్ళు మళ్ళీ క్లియర్ చేస్తారని అవి కంప్లీట్ చేస్తారని వాళ్ళు వస్తే అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయని అయితే ప్రజలు వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసినట్టు అయితే ఒక మహిళ ఉన్నారు ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటలో ఏమంటారు అమ్మ నమస్తే నమస్తే అండి నా పేరు సమీరా సమీరా ఏం చేస్తుంటావు నర్సింగ్ నర్సింగ్ చేస్తున్నావు ఇప్పుడు తెలంగాణలో మనకి వరంగల్లో మనకు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదమ్మా మరి ఎవరు కోటెత్తాను శిబారాణి అక్కకి ఎందుకు టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ అప్డేట్ ఆమెనే కదా థర్డ్ మీరు థర్డ్ కి ఎందుకు టీఆర్ఎస్ శుభారణ కేసు ఇంకా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అవి కూడా ఉన్నాయి కదా ఎందుకు పర్టికులర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అంతకుముందు అవి చేసి ఉన్న పార్టీలే కానీ ఇంత పథకాలు అనేవి సేమ్ లేవు కదా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి పథకం అంటూ ఆశ్రపించిన పథకం అంటూ ఇంకా స్కూల్ పిల్లలకి సన్న బియ్యం పెడుతూ సో ఇక వారి స్టూడెంట్స్కి అయితే బాగుంది మళ్ళీ ఆసర మన ఆశరిపించారు ఇస్తూ ఒక్కొక్కరికి మూడు వేలు రెండు వేలు ఇస్తూ వాళ్ళకొక కన్న కొడుకులాగా పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నాడు మళ్ళీ ఆడపిల్లలకి వచ్చేసి ఏంటిదంటే ఒక మేన మామలాగా ఒక ఇంటి అన్నలాగా పేద పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అది ఒక అప్పు తీర్చు అప్పు చేస్తారు కదా పెళ్లి చేసుకోవడానికి సో సో అప్పు తీరడానికన్నా అన్న మనకి వచ్చేసి లక్ష యాభై ఒక్క వేయిస్తున్నారు సో మేము మేము వచ్చేసి శిబారాణి అక్కకి ఓటేస్తాం ఇప్పుడు సరే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తా అంటున్నాం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా లేకపోతే అంత ముందు బాగుందా ఇప్పుడు బాగుంది ఆ పథకాలు వచ్చేసినాయి తర్వాత ఇలా పంటలు పంటలు కూడా రైతు బంధం అనేసి మనకి రెండు ఎకరాలు ఉంటే ఎకరానికి ఐదు వేలు అనేసి పంటలు పోయినా కూడా సార్ వచ్చేసి ఇట్లా మనీ ఇవ్వడము అది జరుగుతుంది సో ఇప్పుడే బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్ లో ఆ డివిజన్ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమైనా ఇంకా తీరస్ ప్రభుత్వం చేయాల్సి ఉందా ఆహా ఏం లేదు అన్ని క్లియర్ ఉన్నాయి ఇప్పుడు శుభారాణి గారు ఒకవేళ మీరు పార్టీ గెలిపించిన తర్వాత ఆమె ఇంకా అభివృద్ధి చేస్తా నమ్మకం ఉందా మీకు ఇంకా అభివృద్ధి చేస్తా నమ్మకం ఉంది ఆ తెలంగాణ ప్రభుత్వానికి చూసినట్లయితే మహిళలు ఏమంటున్నారు అంటే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు అమలు పరిచయా పథకాల్లో కళ్యాణ్ లక్ష్మి గానీ ఇప్పుడు ఆడపిల్లలకి ఒక మంచిగా చాలా బెనిఫిట్ అవుతుంది మాకు అన్నట్లయితే వాళ్ళు వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నారు సో మహిళలు కూడా ఎక్కువగా టిఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన పథకాలకి మొగ్గు చూపుతున్నారు కంపల్సరీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఓటు ద్వారా గెలుపిస్తామని అయితే వాళ్ళు ఆశిస్తున్నారు భర్త ఒక అన్న ఉన్నాడు ఆయన కూడా అడుగు తెలుసుకుంది ఏమంటాడు అన్న నమస్తే నమస్తే అన్న పేరు అన్న మురళి అన్న మురళి అన్న ఏం చేసేవే నేను చదువుకుంటున్నా ఏం చదువుతున్నావు ఫైనల్ ఇయర్ అయిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఒక స్టూడెంట్ లాగా చెప్పు నువ్వు మంచిగా చదువుకున్న వ్యక్తివి ఇప్పుడు మన వరంగల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి నువ్వు ఎవరికో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు నేను తెలంగాణకే ఓటేస్తాను అన్న కార్ గుర్తుకు అవును ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఎందుకే మేము బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ ఉండే కదా మరి అవి ఏం చేస్తలేవా టీఆర్ఎస్ పార్టీ అనే పర్టికులర్ ఎందుకు అవన్నీ పార్టీలు ఒక ఎత్తు అయితే ఒక్కో పార్టీ ఒక ఎత్తు అన్న ఇవి కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితే ఏంటి ఈ సార్ చేసే అభివృద్ధి పనులు అయితే ఏంటి అవన్నిటికీ దృష్టిలో పెట్టుకొని కారుగుర్తుకు ఓటేయడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్లకు ఓటేస్తే ఏమో అభివృద్ధి జరగని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ పార్టీలో కనుక వేసేది ఉంటే వచ్చే అవకాశాలను కూడా వచ్చే అభివృద్ధిని కూడా వాళ్ళం వాళ్ళమైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న జరిగిన హైదరాబాదు అట్లా మత కల్లోలాలు ఇట్లాంటివి జరిగే కార్యక్రమాలు జరుగుతాయి వాటిని అన్నిటిని దృష్టి పెట్టుకొని ఇప్పుడున్న యువత అయితే తెలంగాణ వైపే వైపు జరుగుతుంది ఒక యువతలాగా మీరు తెలంగాణ ఒక విద్యార్థిలాగా మీరు ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఉద్యోగం గురించి దానికి సంబంధించిన నోటిఫికేషన్లు తెలంగాణ ప్రభుత్వం జారీ చేయాలంటే చేసినా కూడా కొన్ని అసలు చేరట్లేదు యూత్ వర్గా అనేది అంటున్నారు జనాలు బయట సో నువ్వేమనుకుంటున్నావు అసలు ఎందుకు మరి ఇట్లా ఎందుకు లేట్ అవుతుంది నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఉద్యోగాల కోసం అది దేనికి అనేది అయితే నాకైతే తెలియదు కానీ మాత్రము ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా రిలీజ్ అయితే అనే నమ్మకం మాకున్నది ఎందుకంటే అభిమానం అనేది మేము ఎప్పటికీ బొడగొట్టుకోలేము సార్ ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా యువతను ఎందుకంటే తెలంగాణ కీలకమైన పాత్ర పోషించింది విద్యార్థులే ఎక్కువ బలిదానాలైంది కూడా విద్యార్థులే వారందరినీ దృష్టి పెట్టుకొని కేసీఆర్ సార్ గారు ఖచ్చితంగా ఉద్యోగ ప్రకటనలు చేస్తాడు అనేసి నమ్మకం మాకు ఉన్నది కాకపోతే ఎదురు చూస్తున్నాం అంతే కానీ ఖచ్చితంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేస్తా అనేది నమ్మకంతో నమ్మకంతో రైట్ అన్న చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు ఎవరైనా ఉన్న ఇప్పుడు అన్న విద్యార్థి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఏవైనా సరే మన ఉద్యోగ సంబంధమైన వాటిని కూడా రావాలి అనుకుంటే మనం తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిచి గెలిపించుకుంటేనే వాళ్ళు ఇంకా సమర్థవంతంగా దాన్ని చేస్తారు ఉద్యోగాలు కూడా మనకి ఇస్తారని నమ్మకం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గెలిపిస్తేనే మేము ఇంకా అభివృద్ధి పనులు అనేవి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇంకా మనం పైకి వెళ్తాం కానీ కిందికి రామన్నట్టుగా చెప్తున్నాడు ఇది ఇక్కడ ఉన్న విశేషాలు రైట్